హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం గుమగుమలాడే వెల్లుల్లి కారాన్ని మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వెల్లుల్లి కారం రైస్ లోకి మాత్రమే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వెల్లుల్లి రెబ్బల పైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉండే ఒక రోల్ తీసుకుని అందులో పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని రోట్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరికగా ఉండేలాగా దంచుకోవాలి. చూడండి, ఇలా బరికగా ఉండేలాగా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. కారం ఎంత వేసుకోవాలంటే, మనం తీసుకున్న 2 కప్పుల వెల్లుల్లి రెబ్బలకి అందులో సగం అంటే 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. అలాగే కారం వేసుకున్న దాంట్లో సగం మాత్రమే అంటే 1/2 కప్ మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా నలిగి మనం వేసుకున్న ఉప్పు కారంలో కలిసిపోయేంత వరకు మెత్తగా దంచుకోవాలి. మనం ఈ వెల్లుల్లి కారాన్ని మిక్సీ జార్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. కానీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారం యొక్క రుచి కంటే కూడా ఇలా పచ్చడి బండితో రోట్లో నూరిన వెల్లుల్లి కారం రుచి ఎక్కువగా బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తగా నూరుకుంటే సరిపోతుంది. మనం ఈ వెల్లుల్లి కారంలో నీళ్లు కలపకుండా తయారు చేసుకున్నాం కాబట్టి 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా ఈ వెల్లుల్లి కారాన్ని తయారు చేసేసుకున్నాం కదా. సో మరి మీరు కూడా ఈ కొలతలతో ఇలా వెల్లుల్లి కారాన్ని ఒకసారి తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.